నెక్స్ట్ టాపిక్ ట్రాఫిక్ ఫ్లో క్యారెక్టరిస్టిక్స్. ఈ ట్రాఫిక్ ఫ్లో క్యారెక్టరిస్టిక్స్లో మేజర్గా మనకు మెర్జింగ్, డైవర్జింగ్, క్రాసింగ్, వీవింగ్ ఉంటాయి. సో వీటి గురించి ఈ వీడియోలో వన్ బై వన్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ మెర్జింగ్. సో మెర్జింగ్ అంటే ఏం లేదు, ఒక స్ట్రైట్ రోడ్లో ఇంకొక రోడ్ అనేది ఈ విధంగా మెర్జ్ అయితే సో దీన్ని మనం మెర్జింగ్ అంటాం. నెక్స్ట్ అదేవిధంగా డైవర్జింగ్. సో డైవర్జింగ్ అంటే ఈ స్ట్రైట్ రోడ్ నుంచి ఇంకొక రోడ్ అనేది డైవర్షన్ తీసుకుంటే సో దీన్ని మనం డైవర్జింగ్ అంటాం. నెక్స్ట్ వన్ వీవింగ్. సో వీవింగ్ అంటే ఏం లేదు, ఒక స్ట్రైట్ రోడ్లో ఏదన్నా ఇంకొక రోడ్ అనేది మెర్జింగ్ అండ్ డైవర్జింగ్ జరిగితే, రెండూ జరిగితే సో దీన్నే మనం వీవింగ్ అంటాం. సో ఈ వీవింగ్ అనేది సమ్ యాంగిల్తో, అంటే మెర్జింగ్ డైవర్జింగ్కి సమ్ యాంగిల్ తీసుకుంటుంది. సో ఈ యాంగిల్ తీటానే మనం వీవింగ్ యాంగిల్ అంటాం. నెక్స్ట్ క్రాసింగ్. సో క్రాసింగ్ అంటే ఏం లేదు, టూ స్ట్రైట్ రోడ్స్ అనేది ఎగ్జాక్ట్గా 90 డిగ్రీ యాంగిల్తో అవి క్రాస్ అయితే సో మీట్ అయితే సో దీన్ని మనం క్రాసింగ్ అంటాం. సో నెక్స్ట్ వన్. సో ఏదైతే మనకు డైవర్జింగ్ అదేవిధంగా మెర్జింగ్ అనేది లెఫ్ట్ సైడ్లో జరిగితే అది మనకు సేఫ్. సో ఈ స్ట్రైట్ రోడ్లో మనకు ఈ మెర్జింగ్ అదేవిధంగా డైవర్జింగ్ అనేది లెఫ్ట్ సైడ్లో జరిగితే ఇది మనకు సేఫ్. నెక్స్ట్ అదేవిధంగా ఈ డైవర్జింగ్ అదేవిధంగా మెర్జింగ్ అనేది, సో ఈ మెర్జింగ్ డైవర్జింగ్ అనేది రైట్ సైడ్లో జరిగితే ఇది మనకు సమ్ ప్రాబ్లం అనేది క్రియేట్ చేస్తుంది, మనకు ట్రాఫిక్ రెగ్యులేటింగ్లో సమ్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది. కానీ మనకు ఈ లెఫ్ట్ సైడ్లో జరిగే మెర్జింగ్ అండ్ డైవర్జింగ్ అనేది సేఫ్ అన్నమాట. నెక్స్ట్ వన్ పాయింట్స్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్స్. సో ఇట్ మీన్స్ యాక్సిడెంట్ స్పాట్స్. సో ఏదైతే మనకు టూ లేన్ రోడ్ చూసుకుంటే సో మీటింగ్ ఎట్ రైట్ యాంగిల్, సో ఇక్కడ నెంబర్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ పాయింట్స్ అనేది అక్కర్ అవుతాయి, అంటే యాక్సిడెంట్ స్పాట్స్ అన్నమాట. టైప్ ఆఫ్ ట్రాఫిక్ అదేవిధంగా నెంబర్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ పాయింట్స్. సో ఈ టైప్ ఆఫ్ ఈ ట్రాఫిక్ టైప్ చూసుకుంటే బోత్ ద రోడ్స్ టూ వే. సో ఈ టైప్ ఆఫ్ ట్రాఫిక్లో మనకు 24 నెంబర్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ పాయింట్స్ అయితే అక్కర్ అవుతాయి. సో 24 నెంబర్ ఆఫ్ యాక్సిడెంట్ స్పాట్స్. నెక్స్ట్ వన్ వన్ రోడ్ వన్ వే. సో ఈ ట్రాఫిక్ టైప్లో చూసుకుంటే మనకు 11 నెంబర్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ పాయింట్స్ అనేది మనకు అక్కర్ అవుతాయి. నెక్స్ట్ వన్ బోత్ ద రోడ్స్ వన్ వే. సో ఈ టైప్ ఆఫ్ ట్రాఫిక్లో మనకు 6 నెంబర్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ పాయింట్స్, అంటే 6 నెంబర్ ఆఫ్ యాక్సిడెంట్ స్పాట్స్ అనేది అక్కర్ అవుతాయి. సో ఇవి పాయింట్స్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్స్. సో ఈ 3 ఏదైతే మనకు నెంబర్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ పాయింట్స్ ఉన్నాయో సో ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మనకు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈజీగా వీటి మీద క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఓకే గైస్, ఇది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే గైస్, థ్యాంక్ ఫర్ వాచింగ్.